ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొరా తుఫాను బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ఇది కోల్కతాకు ఆగ్నేయ దిశలో ప్రయాణించి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సమీపంలో తీరాన్ని దాటింది. అయితే తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా పడలేదు. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం కురిశాయి. ఇక పశ్చిమ దిశ గాలుల ప్రభావంతో మళ్లీ ఎండలు విజృంభిస్తున్నాయి. ఇవాళ రేపు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే 2 రోజులు ముందుగానే కేరళకు చేరుకోనున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి, ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలోకి ఋతుపవనాలు నిన్ననే ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి ఇవాళే కేరళ తీరాన్ని తాకే అవకాశముంది. నైరుతి ఋతుపవనాల ప్రభావం నిన్న ఉదయం నుంచే ప్రారంభమైంది. కేరళ దక్షిణ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాలు క్రియాశీలంగా మారి వారం 10 రోజుల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించుకున్నాయి.